సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గాయ్స్, ఇక్కడ లొకేషన్ చూస్తుంటే మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. ఇది వరంగల్ హైవే, భువనగిరి యాదగిరిగుట్ట వరంగల్ హైవే అన్నమాట. సో బ్యూటిఫుల్ అనిపించి అక్కడ ఆగైతే మేము ఈ వీడియో క్లిప్ షూట్ చేయడం అయితే జరిగింది. సో గాయస్, ఇంకా మీదట మేము యాదగిరి టెంపుల్కు మేము హైదరాబాద్ నుంచి బయలుదేరినాం. సో వరంగల్ హైవే ఇంచుమించు దాటిన తర్వాత వరంగల్ హైవే కంటే ముందు భువనగిరి గుట్ట దాటిన తర్వాత మీకు యాదగిరి టెంపుల్ వచ్చే ఫ్లైఓవర్ నుంచి స్టేట్కి వెళ్ళగాలే ముందు ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, యాదగిరి గుట్ట కమాన్. సో డెవలప్ కాకముందు ఏ విధంగా ఉండే, సో ప్రజెంట్ డెవలప్ అయిపోయిన కదా, అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఒకసారి చూసేద్దాం. యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్కి దర్శనానికి అని చెప్పేసి బయలుదేరడమే జరిగింది. సో రోడ్లు కానివ్వండి, రెండు వైపులా కానీ మీకు చూడడానికి లొకేషన్ కానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిఫోర్ నరసింహస్వామి టెంపుల్ యాదగిరి గుట్ట ఆఫ్టర్ అన్నీ చాలా చేంజెస్ అయితే జరిగినాయి అన్నమాట. సో అవన్నీ ఏమేమి చేంజెస్ ఉన్నాయనేది చూడడానికి అయితే మేము ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి 1.5 అవర్స్ జర్నీ చేసి అయితే రీచ్ అయ్యాము. సో ఆల్మోస్ట్ మీకు బస్టాండ్ నుంచి యాదగిరి గుట్ట బస్టాండ్ నుంచి ఈ విధంగా అయితే వ్యూ లొకేషన్ కనిపిస్తుంది. చూడడానికి అయితే వండర్ఫుల్, వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ హైదరాబాద్ వాళ్ళకు. సో దగ్గరలో మంచి టెంపుల్ దర్శనానికి వెళ్ళాలంటే జస్ట్ ఒక 1.5 అవర్స్ జర్నీ చేసి 65 to 70 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే దగ్గరలోనే ఉంది. సో వీకెండ్లో మీరు ఫ్యామిలీతో రావచ్చు, చూడవచ్చు ఎంత బాగా డెవలప్మెంట్ అనేది వచ్చి వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మీకు బయట నుంచి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఫస్ట్, ఇది మనకు మెయిన్ గేట్, ఇదే ఇక్కడ నుంచి ఎంట్రీ ఉండే, బట్ ఇప్పుడు చేంజ్ అయితే అయిపోయింది. మీరు లెఫ్ట్ సైడ్ వెళ్లకుండా రైట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. మేము తెలియక మేము ఈ రూట్లో వెళ్ళాము. సో అసలు ఈ వే కాదు. ఓకే, సో ఫైనల్గా అయితే మేము రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత బస్టాప్ సైడ్లోనే ఇక్కడ మీకు తలనీలాలు సమర్పించాల్సి ఉంటుంది, చేయొచ్చు. లేదంటే ఎవరైనా మొక్కుబడి ఉంటే అవి కూడా తీసుకోవడానికి ఇక్కడే మీకు స్నానాల గుండాలు అవి కూడా ఉన్నాయి. సో లగేజ్ ఉంటే లగేజ్ రూమ్లో లగేజ్ పెట్టుకోవాలి. సో మరి అలాగే ఎవరైనా వెంట్రుకలు కనుక వెంట్రుకలు తీయాల్సి ఉంటే అయితే మీకు 20 రూపీస్ టోకెన్ తీయాల, గుండు చేయాలనుకుంటే 20 రూపీస్ టోకెన్ తీసేసుకొని ఇక్కడ ఇచ్చేసి సో మీకు గుండు అనేది చేసుకోవచ్చు. బిఫోర్ యాదగిరి టెంపుల్ ఒక ఫెసిలిటీస్ అండ్ ఆఫ్టర్ చాలా మార్పులు అయితే జరిగినాయి. చాలా అంటే చాలా అప్గ్రేడ్ అయితే అయ్యినాయని చెప్పుకోవచ్చు. ఎవ్రీథింగ్ మీకు సిస్టమేటిక్ ఆటోమేటిక్ అయితే ఉంది. ఇక్కడ జస్ట్ 20 రూపాయలు టోకెన్ తీసుకొని వచ్చి మీ తలనీలాలు అనేది తీపించుకోవచ్చు. సో ఇక్కడ వాష్రూమ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు ఎటువంటి కూడా ఆటంకాలు కలగకుండా టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇవన్నీ వాష్రూమ్స్ మీకు చాలా ఉన్నాయి. సో ఫైనల్గా మా ఫ్రెండ్ వచ్చేసి తలనీళ్ళు సమర్పించుకోవడానికైతే తీసేసుకుంటున్నాడు అనమాట. సో ఆయన ఆఫ్టర్ లాంగ్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ తినుండే, బట్ ఇప్పుడు వచ్చాడు, చాలా చేంజెస్ అయితే అయ్యాయి. చూద్దాం ముందు టెంపుల్కు. ఓకే, సో దాని ఆపోజిట్లోనే మన ఇక్కడ స్నానాల గుండం అయితే ఉంటుంది. సో భయ్యా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు అంత పెద్ద ఒక గుట్ట లాంటి ఒక ఫీలింగ్ లొకేషన్ అద్దరిపోయింది. వాటర్ కూడా మీకు నీట్ అండ్ క్లీన్ ఉంటున్నాయి, ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతున్నాయి. సో అందులోంచి బయటకు వెళ్ళిపోవడం మరియు అలాగే అందులోనే బోర్ పైప్ లైన్ ద్వారా అందులో పడడం జరుగుతుంది. సో తలనీలం అయిపోయిన తర్వాత ఇక్కడే గుండంలో మీరు స్నానాలు లాంటివి చేసుకోవచ్చు. ఓకే, లేని ఒకవేళ గుండంలో చేయలేమనుకుంటే దాని పక్కనే బాత్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, మరి అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫెసిలిటీస్ అయ్యా నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు. ప్రతిదీ అయితే మీకు అక్కడ ఫెసిలిటీ అవైలబుల్గానే ఉన్నది. సో కానీ స్నానాల గుండాలో స్నానం చేస్తే బెటర్, ఎందుకంటే మనం వచ్చింది దర్శనానికి. సో రాగానే లగేజ్ పెట్టేసి స్నానాలు అవి చేసేసుకొని నెక్స్ట్ మనం బయలుదేరిపోవాలి మన టెంపుల్ పైకి. సో ఓకే, మనకి ఇక్కడ నుంచి ఫ్రీ బస్సు సౌకర్యాలు అయితే ఉన్నాయి. జస్ట్ అక్కడే మనకు ఆర్టీసీ బస్సులు వస్తే ఫ్రీ అనమాట సర్వీసులు ఉన్నాయి. సో వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టడం జరిగింది. సో వీడియోని మీరు
एंड वर्क చూడండి వీడియోలో మీకు ఏ పార్ట్ ఎక్కువ నచ్చింది ఇంకేం అప్డేట్ అయ్యాయి ఈ మధ్యలో మీరు వెళ్ళినట్లయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఓకే జస్ట్ రీచ్ అయిన తర్వాత కమాండ్ ఇది మెయిన్ యాదగిరి గుట్ట ముక్క ద్వారా కమాండ్ ఇది గుట్ట పైన నుంచి కమాండ్ ఈ విధంగా ఉంది లుక్ గానివండి వాళ్ళ కట్టడాల వర్క్ గాని అద్భుతం అని చెప్పుకోవచ్చు రానున్న ముందు ముందు కాలాల్లో ఇటువంటి అద్భుతం జరుగుతుందో లేదో తెలియదు గానీ वंडरफुल अड़ना यादगीरी गुटक इपड़ना यादगीरी गुटक चाल चेंजेस आलमोस्ट मन इक 70-75% पनल वर्क फिनिश इंकोक 20-25-30% वर्क रिमेनिंग बस स्टॉप लाइट कड़ी इपड़ी सो कहते सो किंदी कार पारकिंग टोकन उ सो अभी डायरेक्ट फोर व्हीलर बाइक गुट पैन सो इकड़े आरटीसी बस इक्कड़ वर के वस्ताई मरी अलागे प्राइवेट कार्स इक्कड़ वर के वस्ताई टू व्हीलर को मात्रम असल अलाउड लेदु भैया पॉइंट नी नोट चेसुकोवाला टू व्हीलर को किंदने पार्क चेयाल्सि उंटुंदी सो आलमोस्ट पैकि रीच अयिपोयिन तर्वात मेमु पैकि वेल्लामु मरी अलागे दर्शनानिकि मुंदु अक्कडे लगेज रूम मरी अलागे सेल फोन अक्कडे पेट्टेयाल्सि उंटुंदी मनकु फोटो अयिते असलुकि अलाउड अयिते लेदु ఇది గుట్ట పై నుంచి కనిపించే వ్యూ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది పైన కూడా చాలా విశాలంగా ప్లేస్ ని కూడా ఒక ఫ్లాట్ లెవెల్ అయితే విస్తరించి మనకు చూడడానికి అయితే ఆ కాలం నాటి కట్టిన ఒక గోల్డెన్ టెంపుల్ లాగా మరి అలాగే అప్పటిది కట్టిన లాగా అయితే ఉంది ఈ గోల్డెన్ లాంటి కనిపిస్తుంది కింది నుంచి మీకు నాలుగు ఫ్లోర్లు ఎక్కితే ఆ గోల్డ్ లైన్ అయితే ఉందో అందులోంచి దర్శనానికి వెళ్ళాము వెళ్ళాలి సో టెంపుల్ లో అయితే వీడియో షూటింగ్ అయితే అలౌడ్ లేదు దర్శనం అవన్నీ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కింద నుంచి ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ఫోటోలు మరి అలాగే కొన్ని వీడియో క్లిప్ తీయడం జరిగింది కట్టడాలు అయితే భయ్య అద్భుతం అని చెప్పుకోవచ్చు ప్రతి గోపురం ప్రతి చోట గాని అది ఏ విధంగా కట్టారో వాళ్ళు ప్రతిదీ రాయిని చెక్కి కట్టారో బాబాబాబా యా నెక్స్ట్ లెవెల్ అన్నమాట सो आई होप वीडियो नच्चिंदनुकुंटुन्नानु ना वीडियो नचते लाइक चेयंडि मरियु अलागे मन चैनल नि सब्सक्राइब चेयकपोते प्लीज सब्सक्राइब चेसुकोनि तर्वात दर्शनं अंत अयिपोयिन तर्वात इक्कड मीकु पुलियोर मरियु अलागे लड्डू कौंटर्स उंटायि सो आकलिगे एक्कुंटे ओक रेंडु गानि मूडु पुलियोर प्याकेट तीसेसुकुंटे फुल्ल मीकु कट्टुन अन्नं तिन्नट्टु उंटुंदि पुलियोर कूडा सूपर टेस्ट उंदि इंटिकि वेल्लेटप्पुडु मीकु प्रसादं किंद मी लड्डूलु गानि ओक रेंडु तीसेसुकोनि వెళ్ళిపోవచ్చు మీకు పులియర ప్యాకెట్ వచ్చేసి 15 రూపీస్ అండ్ లడ్డు వచ్చేసి 20 రూపీస్ ప్రైస్ అయితే ఉంది ఓకే సో ఫైనల్లీ దర్శనం అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ మేము హైదరాబాద్కు జర్నీ స్టార్ట్ అయ్యింది ఐ హోప్ గైస్ వీడియో ఎలా అనిపించింది చూడండి సో ఇది కిసర్గుట్ట ఓకే సో భయ్య ఇది అయితే అద్భుతం పైకైతే ఎవరికి ఎంట్రీ లేదు కానీ మేము రోడ్డు రిటర్న్ హైదరాబాద్ వస్తుంటే మనకు కనిపిస్తది మస్త్ చూసేతే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు ఓకే గాయ్స్ మరి అలాగే మన ఛానల్ ప్రకాష్ విత్ వ్లాగ్స్ గాయ్స్ అప్పుడప్పుడు మన సరౌండర్ హైదరాబాద్ వ్లాగ్స్ వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ నెక్స్ట్ ఈ లొకేషన్ కి వెళ్ళాలి దానిపైన మీరు ఒక కామెంట్ చేయండి మాక్సిమం మీరు చేసే కామెంట్ పైన అయితే నేను వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్